అపొస్తల కార్యములు 5వ అధ్యాయం 25వ వచనం. ఇదిగో మీరు చెరసాలలు వేయించిన మనుషులు, దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా, సువార్త మాత్రమే కష్టాలనున్న వారికి చెరసాలలోనున్న వారికి సంపూర్ణ విజయమును ప్రోత్సాహమును ధైర్యమును ఇవ్వగలదు. నేను కళాశాలలో చదువుచుండగా ఆత్మీయముగా ఎంతో పోరాటం ఉండేది. కానీ ఆ కళాశాల ప్రిన్సిపల్ గారు నా జీవితమును చూచి స్వేచ్ఛనిచ్చారు. చెరసాల వంటి పరిస్థితుల నుండి తప్పించుకునే విధముగా ప్రార్థనలో పోరాడాలి. అనేక సార్లు చెరసాలలోనికి వెళ్లిన హృదయమానందం కలిగి ఉండాలి. ఎందుకంటే అప్పుడే సువార్తను ప్రకటించగలిగి ఉండగలరు. నిన్ను కట్టడి చేసిన వారి నీలో సువార్తను చూడగలరు. ప్రార్థన ద్వారా ఆత్మ మనస్సు కలిసిపోయి ఆత్మీయ శక్తి విడుదలవుతుంది. దేవుని వాక్యాన్ని ప్రార్థన ద్వారానే కార్యరూపంలోకి తేగలరు. క్రిందికి లాగే లోకాశలు, శరీరాశలు, స్వార్థము, తిరుగుబాటు మున్నగు వాటిని ప్రార్థన వల్లనే ద్వారానే జయించగలరు. ప్రార్థన ద్వారా భక్తుల ఆత్మ దేవుని ఆత్మతో ఐక్యమవుతుంది. ఏలియా ప్రార్థనలో ఎంతగా బలపడ్డాడంటే, అగ్ని దిగివచ్చునుగాక అనగానే ఆకాశము నుండి అగ్ని దిగివచ్చింది. అతనిలో స్వార్థము తీసివేయబడి దేవునితో నింపబడ్డాడు. మీరు ప్రార్థన ద్వారా విశ్వాసాన్ని సాధకం చేసుకునట వలన స్వస్థ సేవ, సువార్త సేవ చేయగలరు. ప్రార్థన అను అత్యున్నత విద్యను అభ్యసించట వలన ఆత్మీయ వ్యక్తిత్వము ఉన్నత మెట్టులోనికి వృద్ధి చెందుతుంది. ఎక్కడికి వెళ్లినా అందరికి దీవెనకరముగా ఉండాలంటే ప్రార్థనలు కొనసాగాలి. శుద్ధ హృదయము, నిర్మలమైన మనస్సాక్షి కలిగి స్వార్థరహితముగా పరిశుద్ధ తలంపులతో ప్రార్థిస్తుంటే గొప్ప అద్భుతాలను చూడగలరు. పూర్ణ హృదయముతో, పూర్ణ వ్యక్తిత్వముతో ప్రార్థన ద్వారా అత్యున్నత శిఖరానికి చేరుకోగలరు. ఇతరులను నిర్లక్ష్య పెట్టేవారికి, ప్రార్థన లేకుండా ఉండేవారికి హాని కలుగునట్లు వారి కొరకు ప్రార్థన